హలో హాయ్, నేను మీ పల్లవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి చిలకమారి బ్లాగ్స్. ముందుగా అందరికీ హ్యాపీ దివాళీ అండి. హ్యాపీగా సేఫ్గా దివాళీ చేసుకోండి. హలో హాయ్ అండి, నేను చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మా ఇంట్లో దివాళీ ఇలా పూజతో స్టార్ట్ చేశాము. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో షేర్ చేసుకోండి. దివాళీ రోజు మార్నింగ్ అవుట్ఫిట్ అనేది, మార్నింగ్ పంజాబీ డ్రెస్ వేసుకున్నాను. ఇది నేనే స్టిచ్ చేసుకున్నానండి. దేవుడికి ప్రసాదంగా అమ్మ పర్వాణం చేస్తే అది తింటున్నానండి. మార్నింగ్ ఈ అవుట్ఫిట్తో ఫిక్స్ దిగాము. మేము, పాప, బాబు, మా ఫ్యామిలీ మొత్తం రెడీ వేసుకొని ఫిక్స్ దిగాము. మధ్యాహ్నం లంచ్లోకి బిర్యానీ, చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, రైతాతో తిన్నామండి. లంచ్ చేసిన తర్వాత బయటికి వెళ్ళాం క్రాకర్స్ తెచ్చుకోవటానికి. దీపావళి అంటే ప్రమిదలు, బొమ్మలు ఇవే కదండి. చాలా బాగున్నాయి బయట. తర్వాత మేము క్రాకర్స్ తెచ్చుకున్నామండి. చిచ్చుబుడ్లు, భూచక్రాలు, కాకర పువ్వులు, కొన్ని క్రాకర్స్ తెచ్చుకున్నాం. ఈవినింగ్ దీపాలు పెట్టాలి కదండి, వాటి కోసం రెడీ చేస్తుంది అమ్మ. ఒత్తులు వేసి, ఆయిల్ వేసి దీపాలు వెలిగిస్తుంది. అమ్మ, పాప ఇద్దరు దీపాలను బయట వెలిగించడం కోసం వెళ్తున్నారండి. ఇక్కడ ఇంటి ముందు దీపాలు పెడుతున్నారు. నేను ఈవినింగ్ ఇలా రెడీ అయ్యానండి, సారీ కట్టుకొని. తర్వాత ఇంట్లో ఇలా చిన్నగా డెకరేషన్, ఫ్లవర్స్తో డెకరేషన్ చేసుకున్నామండి. నేనే చేశాను. క్యాండిల్స్తో వెలిగిద్దామని ఇలా ఫ్లవర్స్తో డెకరేషన్ చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా ఒక పెద్ద క్యాండిల్ పెట్టి చుట్టూ చిన్న చిన్న క్యాండిల్స్ని మందార ఆకుల పైన పెట్టి వెలిగించామండి. ముగ్గుతో ఒక సెల్ఫీలు దిగాను. హలో హాయ్, నేను మీ పల్లవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి చిలకమారి బ్లాగ్స్. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ ముగ్గులో క్యాండిల్స్ పెట్టాం కదండి, అవి అమ్మ వెలిగిస్తుంది. మీరందరు దీపావళిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఎన్ని క్రాకర్స్ తెచ్చుకున్నారు? ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా షేర్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇలా క్యాండిల్స్ అన్నీ వెలిగించాక కొన్ని పిక్స్ దిగాము. చాలా బాగా వచ్చిందండి ముగ్గు. నేను వెలిగించానండి మధ్యలో క్యాండిల్. ఆ మధ్యలో క్యాండిల్ చాలా బాగుంది. కింద చూసారా, కలర్స్ కలర్స్ చేంజ్ అవుతుంది ఆ క్యాండిల్. చాలా బాగుంది. మీరు గమనించారా, అది కలర్ కలర్ చేంజ్ అవుతుంది.
మీ అందరికీ మా అమ్మ దీపావళి శుభాకాంక్షలు చెప్తుందండి. వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ ఎలా చేయాలని ఆలోచిస్తున్నారా? ఏమీ లేదండి, చాలా సింపుల్. పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. దాని పక్కనే గంట సింబల్ కూడా ఉంటుంది, దాన్ని ఇలా ట్యాప్ చేస్తే అందులో ఆల్ అని క్లిక్ చేయండి. ఆల్ అని క్లిక్ చేయటం వలన నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ రోజు మీ దాకా వస్తుంది. మీరు చూసి నా వీడియోస్ని ఎంజాయ్ చేయొచ్చు. ఏంటి చేస్తారా? మరి చేస్తారనే అనుకుంటున్నాను. పిక్స్ దిగటం అయిపోయిన తర్వాత అందరం కలిసి క్రాకర్స్ కాల్చామండి. చెచ్చుబుడ్లు, భూచక్రాలు, కాకర పువ్వులు, మీరేమేమి క్రాకర్స్ కాల్చారో నాతో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చిందా? నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా షేర్ చేయండి. షేర్ చేస్తారా? షేర్ చేస్తారులేండి. చేసినందుకు థ్యాంక్ యూ. నేను మా వదిన సేమ్ మ్యాచింగ్ కలర్ వేసుకున్నామండి. నాకు ఈ సారీ ఎలా ఉంది, నేను ఈ సారీలో ఎలా ఉన్నాను నాతో షేర్ చేయండి. మా వదిన శారీనే ఇలా డ్రెస్గా స్టిచ్ చేయించుకుందండి, కానీ నేను శారీనే వేసుకున్నాను. ఎలా ఉంది? మా మదర్ నేను వదిన క్రాకర్స్ కాల్చామండి. ఈవినింగ్ డిన్నర్లోకి వచ్చేసరికి నేను పరోటా అండ్ ఆలూ కుర్మా చేశానండి. ఆలూ కుర్మా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేయండి. కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఫుల్ గరం మసాలా వేసుకోవాలి, కొంచెం షాజీరా, పచ్చిమిరపకాయలను వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఆనియన్స్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఆనియన్ పచ్చిమిర్చి వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత టమాటోస్, ఒక చిన్న సైజ్ టమాటాను కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత క్యారెట్ ముక్కలను, సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, ఆలు ముక్కలు మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చి బఠానీని కూడా వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని కొంచెం కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత కొంచెం సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, కొంచెం గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి. జీడిపప్పు, బాదం, గసగసాలు, కొబ్బరిని వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని దాన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి కొంచెం కసూరి మెత్తిని వేసుకోవాలి. కొంచెం మసాలాని వేసుకొని విజిల్ పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. టూ విజిల్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉందండి. ఇలా ఉడికిన తర్వాత కొత్తిమీరను వేసుకోవాలి. ఇది డీమార్ట్లో తెచ్చిన రెడీమేడ్ పరోటాస్ అండి. వాటిని ఇలా ఓపెన్ చేసుకొని ఇలా పాన్ పైన కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసి
కాల్చుకొని ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత వాటిని ఇలా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు పొరలు పొరలుగా వస్తుంది. మేము ఇలా దివాళీ రోజు డిన్నర్ని ఇలా ఎంజాయ్ చేసి ఇలాగే మీ ఫ్యామిలీ కూడా ఎంజాయ్ చేసి ఉంటారు అని కోరుకుంటున్నాను. మా దీపావళిని మేము ఇలా ఎండ్ చేస్తున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.